మానవత్వానికి ప్రతికూలంగా నిలిచిన దువ్వూరు ఎస్ఐ మరియు వారి సిబ్బంది, ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధ మహిళను కాపాడిన దువ్వూరు ఎస్ఐ కొళ్ళయ్యప్ప మరియు పోలీస్ సిబ్బంది, గంటపాటు శ్రమించి క్షేమంగా వృద్ధురాలిని కాపాడిన ఎస్ఐ కొళ్ళయ్యప్ప, హెడ్ కానిస్టేబుల్ బాషా, కానిస్టేబుల్ బాబా ఫక్రుద్దీన్, సిపిఓ ఉదయ్ ముని. వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు పట్టణంలోని ఓ పాడుపడ్డ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన వృద్ధురాలిని సాహసోపేతంగా శ్రమించి రక్షించి రక్షకులు ప్రజల రక్షణ కోసమే అని నిరూపించారు దువ్వూరు ఎస్ఐ కొళ్ళయ్యప్ప ఆధ్వర్యంలోని సిబ్బంది. బుధవారం మధ్యాహ్నం దువ్వూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వృద్ధురాలు వెంకటమ్మ దారిన వెళ్తూ ప్రమాదవశాత్తు కాలనీలోని పురాతనమైన ఎటవాలుగా ఉన్న 30 అడుగుల బావిలో జారి పడిపోయినట్లు గమనించిన ఓ మేకల కాపరి ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు తక్షణం ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్ఐ కొళ్ళయ్యప్ప, కానిస్టేబుల్ బాబా ఫక్రుద్దీన్, సిపిఓ ఉదయ్లు తాడు సాయంతో బావిలోకి దిగి వృద్ధురాలిని తాళ్ల సాయంతో మోసుకుని బయటకు తీసుకువచ్చారు. వృద్ధురాలి మనవడు కిరణ్, వృద్ధురాలి కోడలు ఎస్ఐ కొళ్ళయ్యప్పకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖ చేసిన సాయాన్ని జీవితాంతం మరవలేమని, పోలీస్ శాఖకు రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు. అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురోజన్ ఐపీఎస్ గారు సాహసోపేతంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి వృద్ధురాలి ప్రాణాలను కాపాడిన ఎస్ఐ కొళ్ళయ్యప్ప, హెడ్ కానిస్టేబుల్ బాసా, కానిస్టేబుల్ బాబా ఫక్రుద్దీన్, సిపిఓ ఉదయ్ మునీలను జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురోజన్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారని ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురోజన్ ఐపీఎస్ గారు కొనియాడారు.